గుడ్ మార్నింగ్ నేను మీ బెన్హర్ నేటి వాక్యము ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మివేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి నీవు శిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనమని చెప్పాను శిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము వాడు వెళ్ళి కడుగుకొని చూపుగలవాడై వచ్చాను ఇది యోహాను సువార్త తొమ్మిదవ అధ్యాయము ఆరు ఏడు వచనములలో రాయబడి ఉన్నది మనిషి పాపం ఎలా పోతుంది దాన ధర్మాలు చేస్తే పాపాలు పోతాయా ప్రతి ఆదివారం గుడికి వెళ్తే పాపాలు పోతాయా ప్రతిరోజు బైబిల్ చదివితే పాపాలు పోతాయా యజ్ఞాలు చేస్తే పాపాలు పోతాయా యాగాలు చేస్తే పాపాలు పోతాయా బలులర్పిస్తే పాపాలు పోతాయా పూజలు చేస్తే పాపాలు పోతాయా పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటే పాపాలు పోతాయా ఏం చేస్తే మనిషి పాపాలు పరిష్కరించబడతాయి ఏం చేస్తే మనిషి పాపాలు క్షమింపబడతాయి ఎన్ని పాపాలు చేశామో అంతకన్నా ఎక్కువ దాన ధర్మాలు చేస్తే మన పాపాలు పోతాయా ఎన్ని పుణ్యాలు చేసినా ప్రతి ఆదివారం గుడికి వెళ్ళినా మనిషి పాపాలు ఖచ్చితంగా పోవు ఎలక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే గాని తెలుపుగా రాదు అనే సామెత ప్రకారం మనిషి పాపాలు ఎప్పటికీ పోవు మరి మనిషి బ్రతికింతేనా పరలోకం వెళ్ళే మార్గమే మనిషికి లేదా అంటే ఇదిగో పరిష్కారం నీకోసం నా కోసం మన అందరి కోసమే సాక్షాత్తు దేవుని కుమారుడే భూలోకానికి పంపబడ్డాడు పుట్టు గ్రుడ్డివాడు ఏసయ్య చెప్పినట్లు శిలోయమను కోనేటిలో తన కళ్ళకు రాసిన ఆయన ఉమ్మితో చేసిన బురదను కడుగుకుంటే అతనికి చూపు వచ్చేసింది ప్రపంచంలో పుట్టు గ్రుడ్డివాడికి ఏ డాక్టర్ అయినా చూపు తెప్పించగలిగాడా కేవలం ఏసయ్య మాత్రం చూపును ఇచ్చాడు కేవలం ఏసయ్య ఉమ్మికే అంత శక్తి ఉంటే ఇక ఆయన రక్తానికి ఎంత శక్తి ఉంటుందో కదా ప్రపంచం మొత్తంలో ఇప్పటి వరకు జన్మించి చనిపోయిన వారిలో కానీ ఇప్పుడు జీవించి ఉన్నవారిలో కానీ పుట్టబోయేవారు కానీ పాపం లేని వారు పాపం చేయని వారెవ్వరైనా ఉన్నారా ఎవ్వరూ లేరు ఎవరూ ఉండబోరు పంపబడినవాడు అని అర్థం ఉన్న శిలోయము అనే కోనేటిలో కడుక్కుంటేనే కంటి చూపుతో ఆ గుడ్డివాడు తిరిగి వస్తే మనం పంపబడిన వాని రక్తంలో కడగబడితే ఇక మన పాపాలు ఉంటాయా కాబట్టి క్రీస్తు నందు ప్రియ విశ్వాసలారా పదండి మన పాపాలు కడుగుకొని ప్రాయచిత్వం చేసుకుందాం ఏసులో మన పాపాలు కడుక్కున్నప్పుడు మనం పరలోక పౌరులం అవ్వడానికి మనం కూడా ఏసయ్య వద్దకు వెళ్దాం ఎందుకంటే సర్వ సృష్టికర్త అయిన తండ్రి వద్దకు వెళ్ళే ఒకే ఒక మార్గము ఏసయ్య ఆయన ద్వారా తప్ప మనం ఎవ్వరము తండ్రి వద్దకు చేరలేం కదా హ్యావ్ ఏ నైస్ డే